గుండా కాళీని గురించి నేను రాసిన ఆర్టికల్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్లాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను, బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఏరా, నరికిన తలాలతో ఆడుకునేవాణ్ణి, నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీశావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు! నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆగండి, తగిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్. మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలు కూడా తీసింది నా బిడ్డకు కాదురా భరతమాత, నువ్వు పరువు తీసింది నాకు కాదురా భరత జాతికి. రే, కత్తి కన్నా కళంకొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను, నిరూపిస్తాను. మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో రెండు మర్డర్లు జరిగాయి, ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదులు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ? వెళ్ళండి.